ఏసీ రూమ్ లో కూకొని పని చేస్తానికే అలసిపోతాం మనం. కానీ కార్మికులకు ఎండ ఉండది, నీడ ఉండది. కండలు కరగదీసి పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు, బొగ్గు కొండలు దవ్వుతారు. రోడ్డు ఊడ్చేది ఆళ్ళే, మోరీలు సాఫ్ చేసేది ఆళ్ళే. ఆళ్ళు లేకుండా ఏ ఒక్క కంపెనీ నడవది, ఏ పని ముంగట పడది. ఇలా కార్మికుల దినోత్సవం, వాళ్ళ కష్టాలను తలుచుకునే రోజు. అందరేమో గాని మన కార్మిక మంత్రి గారిదే జోరుంది పో. సీనన్న మల్లన్న పోటీలు పడుతుండ్రు డప్పు కొడతానికి. మేడే అని కార్మికుని గెటపేసిండు కార్మిక మంత్రి. నేను ఒక కార్మిక జీవితంకి వెళ్ళి వచ్చిన, పాలమ్మిన, పువ్వులమ్మిన, గోరువెళ్ళు నడిపించిన, కాలేజీలు పెట్టా, స్కూల్ పెట్టా, ఇలా సక్సెస్ అయినా. డైలాగ్ ఫేమస్ అయిందని మల్ల మల్ల దంచుతుండు పో. నందే చూడు ఒక పాలమ్మ చూడు. ఇలా కార్మిక శాఖ మంత్రి పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మల్దారెడ్డి. పాలమ్ముతున్న పూలమ్ముతున్న కార్మికులంతా మీ అంత లెవెల్ కు ఎదగాలంటే ఏం చేయాలనో చెప్తే బాగుంటదే మల్లన్న. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కార్మికులు. ఒక యాదగిరి గుట్టని ఎవరు కట్టిండ్రు? మన కార్మికులు. మన అంబేద్కర్ గారి మన సెక్రటరేట్ ఎవరు కట్టిండ్రు? కార్మికులే. కార్మిక దినోత్సవం కాబట్టి కార్మికులు కట్టిండ్రని చెప్తుండు. రేపటి కాంచెల్లి కేసీఆర్ సారే కట్టిండని చెప్తాడిక. దేశంలో ఎక్కడ లేదు, ముందనే ఫస్ట్ సైన్ ఎవరు పెట్టిండ్రు? కాంట్రాక్ట్ కేసీఆర్ గారు సైన్ పెట్టి. ఓ ఆవేశంలా కాంట్రాక్ట్ సీఎం అంటుండు. తెలంగాణను మస్తు డెవలప్ చేస్తుంటే ప్రతిపక్షాలు ఓరుస్తలేవని గిట్ల శాపాలు పెట్టిండు. చెట్టు చెట్టు మాటలు తిడుతురు వాళ్ళు. గాలి వాళ్ళు ఎట్లా కొట్టకపోతారంటే గాలికి మన ఉసురు తల్లి. ఆంధ్రాల సుత బిఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని చెప్పుకుంటా విశాఖ ఉప్పు ఉక్కు కార్యక్రమం ఉప్పు విశాఖ ఉక్కును కాపాడేది ఎవరు? ఉప్పు ఉక్కు ఉప్పు అనుకుంటా కన్ఫ్యూజ్ అయ్యిండు కార్మిక మంత్రి. హైదరాబాద్ రవీంద్ర భారతిలా 60 మందికి కార్మిక శక్తి అవార్డులు వంచిండ్రు ఆఖర్లా. నీ గాలి ముందరగా బాగా నడుస్తుందన్న అన్న. మళ్ళ నువ్వు చెయ్యేస్తే నా గాలి కూడా నడుస్తుంది. మేము మా సత్తాన్ని కలిసి సినిమాలు తీస్తున్నాం మళ్ళా. ఇవాళ మేడే అని తెలంగాణలో ఉన్న 106,000 మంది సఫాయి కార్మికులకు 1,000 జీతం పెంచింది సర్కార్.